రైతుల సంక్షేమం కోసం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం పనిచేస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే కొరసాల కనపాబు చెప్పారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇవ్వడం లేదంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనను ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా పెట్టుబడి సాయాన్ని నేరుగా రైతుల ఖాతాలకు జమ చేస్తోందన్నారు. ఎన్నికలకు ముందు రైతులకు పెట్టుబడి సాయంగా 4 విడతలుగా ఏడాదికి 12,500 చొప్పున 50,000 ఇస్తామని చెప్పి అంతకంటే ఎక్కువగా ఏటా 13,500 చొప్పున 5 ఏళ్ల పాటు 67,500 అందిస్తోందన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఇవ్వదని చెప్పారు. కౌలు రైతులకు, గిరిజన రైతులు, ఆర్ఓఎఫ్ఆర్ రైతులు, దేవాదాయ సాగుదారులకు కేంద్రం పీఎం కిసాన్ పథకం వర్తింపచేయదని చెప్పారు. కానీ సీఎం జగన్ రైతు పక్షపాతిగా అందరికీ సాయం అందిస్తున్నారని తెలిపారు. పెట్టుబడి సాయం కింద ఇప్పటి వరకు 20,117.58 కోట్లు రైతుల అకౌంట్లో వేశారని, దాదాపు 52.38 లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయని చెప్పారు. కేంద్రంలోని బీజేపీతో స్నేహం చేస్తున్న పవన్ సీఎం కిసాన్ లో కౌలు రైతులకు సాయం చేయాలని ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు రైతులతో రాజకీయం చేస్తారని, జనసేన కూడా అదే బాటలో వెళ్తోందని కన్నబాబు ఎద్దేవా చేశారు. ఈ విధంగా రైతుని ఒక గందరగోళంలో చూసేయాలనేదే ఆ రాజకీయ అవగాహనలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు రైతాంగాన్ని ఒక ఎన్నికలకి ఆయుధంగా చేసుకుందాం అనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా అదేవిధంగా ప్రయాణం చేస్తూ ఉన్నారనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మన్నాడే, అధికారంలోకి వచ్చిన రోజునే చాలా ఉండాలు ఏదో ఒకటి అలా అలవాకగా ప్రజల్లోకి తీసుకెళ్ళడం, నమ్మించాలని ప్రయత్నం చేయడం అనేది ఆయనకు అలవాటు అయిపోయింది. 424 కోట్లు ఎప్పటికీ మొన్న మార్చి బిగినింగ్ నాటికి 6,524 కోట్ల రూపాయల వ్యయం కలిగిన ఇతర పంట ఉత్పత్తులు కొన్నాం. కేంద్రం ప్రకటించిన ఎంఎస్పి కాకుండా ఇంకొక 7 పంటలకి పెరిషబుల్ గూడ్స్కి, అంటే అరటి, బత్తాయి లాంటి పెరిషబుల్ గూడ్స్కి కూడా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఎంఎస్పి ప్రకటించి రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నారు. మిల్లెట్స్కి, చిరుధాన్యాలకి ఎంఎస్పి ప్రకటించి అమలు చేస్తూ ఉన్నాం. ఎక్కడైనా సరే ఒక రైతు నేను ఈ పంట పండించాను అని అంటే మీరు ఆర్బీకేకి వెళ్తే కొనుగోలు చేయడానికి వ్యవస్థను తీసుకొచ్చాం. ప్రతిరోజు సీఎం యాప్లో కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అండ్ ప్రొడక్ట్స్ అని ఆ యాప్లో క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవసాయ సహాయకులు దాంట్లో ఇన్ఫర్మేషన్ పంపిస్తే ఎక్కడైనా ఎంఎస్పి కింద తగ్గితే, ఇదివరకు ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకుని కానీ కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎంఎస్పి తగ్గిందని రెడ్ మార్క్ బ్లింక్ అయితే చాలు, ఇమీడియట్గా మార్కెట్ అధికారులు, మార్కెటింగ్ అధికారులు అనేది తెలుసుకోండి. కౌలు రైతులకు ఏం చేయట్లేదు అన్నట్టుగా మాట్లాడితే ఎలా? ఇటు భారతీయ జనతా పార్టీ ఉన్న ప్రభుత్వం నడుపుతున్న కేంద్రం కౌలు రైతులకు ఏం చేయట్లే, అడగండి. పిఎం కిసాన్లో కౌలు రైతులను కూడా కవర్ చేయమని, అంతేగాని చేస్తున్న ప్రభుత్వం మీద రాళ్ళు వేయడం అనేది అంత మంచి పద్ధతి కాదు. ముఖ్యమంత్రి గారితో రాజకీయంగా ఒక విభేదమో పోరాటమో ప్రతిపక్షాలు చేస్తున్నాయి, కానీ దానికి రైతును ఎందుకు గందరగోళంలో దోస్తారని అడుగుతున్నాను. నేను మళ్ళీ చెప్తున్నా, మొన్న మొన్నటి వరకు వ్యవసాయ శాఖ బాధ్యతలు చూసిన వ్యక్తిగా, ఈ ప్రభుత్వం రైతుల కోసం చెప్పిన దానికన్నా ఎక్కువే చేస్తాం తప్ప ఒక అడుగు కూడా వెనక్కి వేయట్లేదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఓకే, కౌలు రైతులకి నేను సూటిగా అడుగుతున్నాను, మీరు భారతీయ జనతా పార్టీతో స్నేహం చేస్తూ ఉన్నారు కదా, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నడుస్తుంది కదా, కౌలు రైతులకి పిఎం కిసాన్లో 1 రూపాయి సాయం అందట్లేదు కదా, మరి పిఎం కిసాన్లో కౌలు రైతుల్ని కవర్ చేయండి అని మీరు ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారా? కనీసం వారికి ఒక లేఖ రాశారా? కౌలు రైతులకి సాయం అందించే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో అనేది మళ్ళీ చెప్తా ఉన్నాను నేను. ఏ ప్రభుత్వం కూడా, ఏ రాష్ట్రం కూడా అందించట్లే, ఇది నిజం. మరి నిజాలు ఇలా ఉంటే పెట్టుబడి సాయం అవ్వలేదనేది ఎలా చెప్తారు? నేను ఇప్పుడే చెప్పాను ఏ విధంగా అమలు చేస్తాం అనేది కూడా తెలియజేయాలి ఈ సందర్భంగా. ఎందుకంటే ప్రభుత్వం ఎంత చేసినా, ఏం చేస్తా ఉన్నా రైతాంగం కోసం అది తక్కువే అనే భావంతో ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తూ ఉంటే అసలు ఏమీ చేయట్లేదన్న ఒక ప్రచారం చేయడం అనేది చాలా రాజకీయ అవసరాల కోసం రైతాంగాన్ని వాడుకోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అని నేను భావిస్తాను. రైతు
మేము చెప్తా ఉన్నా వాస్తవాలు చెప్తున్నాం, ఇవన్నీ కూడా రికార్డెడ్ వాస్తవాలు. మీరు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడిగినా వస్తాయి, లేదంటే మీరు ప్రభుత్వానికి నేరుగా లేఖ రాసినా పంపిస్తారు. ఇందులో దాపరకం లేదు. మూడేళ్ల కాలంలో 20,000 కోట్లు పైన నేను ఇప్పుడు చెప్పాను. ఈ సందర్భంగా ఒక విషయాన్ని చెప్పాలి. 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే ముందు నేను అధికారంలోకి వస్తే రైతు రుణమాఫీ చేస్తానని ఆయన ఒక హామీ ఇచ్చాను, మీ అందరికీ తెలుసు. ఇదే కాదు, డ్వాక్రా రుణమాఫీ చేస్తాను, అక్కజెల్లెమ్మలు మీ బంగారం కూడా విడిపించొద్దని ఒక హామీ ఇచ్చారు. ఆయన హామీ ప్రకారం అన్ని పరిస్థితులు అనుకూలించి ఆయన ప్రభుత్వం వచ్చింది. వచ్చినప్పటికీ రైతు రుణాలు 80,000 కోట్లు, రైతు పంట రుణాలు 80,000 కోట్లు ఉంటే రకరకాల లెక్కలేసి దాన్ని కుదించి 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 24,000 కోట్లు తెచ్చారు. ఆ 24,000 కోట్లు పోనీ ఇచ్చారా అంటే ఇవ్వకుండా చివరి 4-5 విడతలకి బాండ్స్ ఇచ్చానని చెప్పి ఒక పసుపచ్చని కాగితాలు రైతుల చేతుల్లో పెట్టి టోటల్గా ఇచ్చింది ఎంతంటే 15,200 కోట్లు. ఏది ఆయన 5 ఏళ్ల కాలంలో రుణమాఫీ కింద ఇచ్చిన డబ్బు. కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 3 ఏళ్ల కాలంలో ఒక్క పెట్టుబడి సాయం 20,117 కోట్ల రూపాయల పైచిలు. మరి ఇది సాయం అంటారా అనరా నేను సూటిగా అడుగుతున్నా, మీరే చెప్పాలి. దీన్ని సాయం అంటారా, చెప్పిన మాటని అమలు చేయకపోవడం అంటారా, చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తున్నారంటారా అని అడుగుతున్నా. ఆయన చెప్పింది మేనిఫెస్టోలో 50,000 రూపాయలు నేను పెట్టుబడి సాయం అందిస్తానని, కానీ 67,000. తెలుగుదేశం పార్టీ ఆ రోజు రుణమాఫీ హామీ ఇచ్చి ఎక్కొట్టి వెళ్ళిపోయినా రుణమాఫీ కింద ఇచ్చిన 15,000 కోట్లు మాత్రమే 5 ఏళ్లలో ఇస్తే మేము ఒక్క పెట్టుబడి సాయం ఎందుకు ఇచ్చామని చెప్తాం. ఇదే కాదు, ఉచిత పంటల బీమా పథకం, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం అనేది ఇవాళ ఇట్స్ ఎ హిస్టరీ ఇన్ ద ఇండియా హిస్టరీ. అది రూపాయి ప్రీమియం కట్టకుండా ఈ క్రాప్లో బుకింగ్ అయిన ప్రతి రైతు ప్రతి పంట ఈ రోజున మొత్తం కవరేజ్లోకి వస్తుంది. సుమారు 3,000 కోట్ల రూపాయల పైచిలుకు ఈ ఇన్సూరెన్స్ కింద ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇచ్చిన విషయం వాస్తవం కాదా అవునా అని నేను అడుగుతా ఉన్నా. వాస్తవాలు ఇలా ఉంటే ఎందుకు మీరు దీన్ని వక్రీకరించాలని ప్రయత్నం చేస్తారు? 0% వడ్డీ పంట రుణాలు, తెలుగుదేశం పార్టీ పెట్టే బకాయిలను కూడా ఈ ప్రభుత్వం కట్టింది. దాదాపు 1,285 కోట్ల రూపాయలు 0% వడ్డీ బకాయిలు ఈ ప్రభుత్వం చెల్లించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఇగో లెక్క కూడా నా దగ్గర ఉన్నాయి. దాదాపుగా 1,282.11 కోట్ల రూపాయలు నేరుగా రైతుల అకౌంట్లో డీబీటీ కింద పాత జ్యూస్తో కలిపి పాత బాకీలతో సహా కలిపి వేయడం జరిగింది. అతను లెక్కలే ఆ అంకెలే మీరు మాట్లాడితే ఎవరు చురుకున అవుతారని నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారి కంటే అర్థం పర్థం లేని లెక్కలన్నీ దొరుకుతాయి. ఎక్కడ దొరుకుతాయి ఎవరికి తెలియదు. ఆయనే వాళ్ళ పార్టీ ఆఫీసులో కుప్పడప్పు అంకెలు తీసుకొచ్చి ఇవే నిజమని భ్రమించే కార్యక్రమం చేస్తారు. కానీ ఈ ప్రభుత్వం చాలా నిజాయితీగా పారదర్శకంగా పనిచేస్తూ ఉంది. ప్రతి రైతుకి మీరు వెళ్ళి చూడండి, సచివాలయాల్లో గ్రామ సచివాలయాల్లో మీరు వెళ్ళి చూడండి, రైతు భరోసా కేంద్రాల్లో ఎవరికి ఏం చేసాము అని లబ్ధిదారుల జాబితాలు డిస్ప్లే చేశాం. దాపరకం లేదు ఎక్కడ. కేవలం ఏదో ఒక పార్టీ కార్యకర్తలకి ఇచ్చుకుంటున్నారనే ఆలోచన లేదు. అర్హత ఉంటే ఆ పథకంలో ఉన్న నిబంధనలోకి లోబడితే ఖచ్చితంగా ఇచ్చాం. నేషనల్ కెలామిటీ రిలీఫ్ ఫండ్ కింద 2,000 కోట్ల రూపాయలు పెడతా ఉన్నారు, ప్రతి సంవత్సరం బడ్జెట్లో పెడతా ఉన్నారు. ఇవన్నీ నిజాలు కదా అని అడుగుతున్నాను. ఇన్ని వాస్తవాలు ఇన్ని పథకాలు, అది ఆయన బ్రాండింగ్. జగన్మోహన్ రెడ్డి గారు రైతు పక్షపాతి, రైతు కోసం ఎంత చేసినా తక్కువే అనే నినాదంతో ముందుకెళ్తున్న నాయకుడైనా. గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎన్ని బాకీలు పెట్టి వెళ్ళిపోయింది? ఒక్క కరెంటు బాకీలు 8,500 కోట్లు పైచిలకు దాదాపు 9,000 కోట్లు బాకీ పెడితే ఈ ప్రభుత్వం వచ్చాక మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీర్చారు. 2,558 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ బాకీ పెట్టేసింది. రాష్ట్రం కానీ ఒకే రకమైన పథకాలు అమలు చేస్తే రెండింటినీ మెచ్చి చేసి అమలు చేయడం అనేది ఒక సాంప్రదాయం ఈ దేశంలో ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అది రేషన్ దగ్గర మొదలు పెడితే హౌసింగ్ దాకా ప్రతి పథకంలో కూడా కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం ఉంటుంది.
బడ్జెట్ అయినా అంతే, కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి వచ్చే నిధులు అవి కాకుండా మనకు వచ్చే ఇతర ఆదాయాలు అన్నీ కలిపితే బడ్జెట్ అంట. అట్లాగే ఒక హౌసింగ్ స్కీమ్ ఉంటే ఇవాళ మన రాష్ట్రంలో అమలవుతున్న హౌసింగ్ స్కీమ్గా దేశంలో అన్ని రాష్ట్రాల్లో అమలవుతున్న హౌసింగ్ స్కీమ్లో కూడా కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది. ఇప్పుడు కాదు, తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా అలాగే ఉంది. అదేవిధంగా ప్రతి పథకంలో ఉంటాయి. కానీ ఈ రాష్ట్రంలో పెట్టుబడి సాయం అమలు కలిగి చేయడం అనేది ఇది ఎంతమాత్రం సబబ్ కాదనేది చెప్తా ఉన్నా. రైతు ఆత్మహత్యల గురించి కూడా ఈ మధ్యన ఆయన ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కౌలు రైతులు చనిపోయిన దగ్గర, ఇతర రైతులు చనిపోయిన దగ్గర 100,000 రూపాయలు సాయం చేస్తాము పార్టీ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఆయన ప్రకటన చూశారు. అసలు రైతు ఆత్మహత్యలేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలనేది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తపన తాపత్రయం. ఈ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు 2019 అధికారంలోకి వచ్చిన వెంటనే వచ్చిన మొదటి రోజు ఇచ్చిన జీవో ఏంటి అనేది మీరు కానీ తీసుకుంటే, రైతు ఆత్మహత్యలు చేసుకుంటే బలవన్మరణాలు పొందితే తప్పని పరిస్థితుల్లో జీవితాలు చాలిస్తే వారికి తెలుగుదేశం పార్టీ ఇచ్చే పరిహారాన్ని పెంపుదల చేస్తూ ఇచ్చిన జీవోయే మొదటి రోజు ఇచ్చిన జీవో. అప్పటి వరకు ఉన్న పరిహారం 5 లక్షలే. ఆ తర్వాత పరిహారాన్ని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు 7 లక్షలు చేశారు. అంతటితో ఆగిపోలే. అంతకుముందు దాదాపుగా 9,900 పైచలకు ఉన్న రైతు ఆత్మహత్యల కేసుల్ని చంద్రబాబు నాయుడు గారు రైతు ఆత్మహత్యలు కాదని చెప్పి మూసేశారు. మూసేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వాటన్నింటినీ కూడా పరిశీలన చేయించి వాటన్నింటినీ కూడా మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ జరిగిన తర్వాత 669 కేసుల్ని అవి రైతు ఆత్మహత్యలని నిర్ధారించి వారందరికీ కూడా 5 లక్షల రూపాయలు చెప్పి పరిహారం ఇచ్చినమాట నిజం. మేమేదో ఈ ప్రభుత్వం కౌలు రైతులను గాలికి వదిలేసినట్టుగా, ఈ ప్రభుత్వం రైతాంగాన్ని గాలికి వదిలేసినట్టుగా బలవన్మరణాలు పొందుతుంటే చోద్యం చూస్తున్నట్టుగా మాట్లాడటం ఎంతమాత్రం సబబ్ కాదు ఇది అనేది నేను గట్టిగా చెప్తాను. కౌలు రైతులకు సంబంధించి ఒక విప్లవాత్మకమైన చట్టాన్ని ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. సిసిఆర్సీ కార్డ్స్ విధానాన్ని తీసుకొచ్చారు. 2019 తొలి శాసనసభ సమావేశంలో వచ్చింది. ఎందుకు పెద్ద పథకాన్ని, పెద్ద ప్రోగ్రామ్ని వైఎస్ఆర్ రైతు భరోసా కిసాన్ పథకం కింద, పిఎం కిసాన్ పథకం కింద తీసుకున్నారు. ఈ ప్రభుత్వం 2019 ఏర్పాటైన తర్వాత మొట్టమొదటి డిబిటి కార్యక్రమం, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద, అంటే నేరుగా రైతుల అకౌంట్లోనే ఎవరి ప్రమేయం లేకుండా, ఎవరి రికమెండేషన్ లేకుండా రైతుల అకౌంట్లో డబ్బులు వేసే కార్యక్రమాన్ని కూడా ఆయనే మొట్టమొదటిగా శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకు తీసుకుంటే ఈ పథకం కింద 2019 నుంచి ఇప్పటిదాకా తీసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏటా లబ్ధిదారుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఆ రోజు చెప్పిన దానికన్నా ఎక్కువ మంది లబ్ధిదారులకి కవర్ చేయడం జరిగింది. ఇప్పటివరకు తీసుకుంటే టోటల్ అమౌంట్ 20,117.59 కోట్ల రూపాయలని రైతు కుటుంబాలకి ఇప్పటి వరకు పెట్టుబడి సాయం కింద అందించింది ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇందులో ప్రతి ఒక్క రూపాయి కూడా బటన్ నొక్కి నేరుగా రైతుల అకౌంట్లో వేశారు తప్ప ఎక్కడ ఎలాంటి వేరే మార్గంలో ఒక్క రూపాయి కూడా పంపిణీ జరగలేదు. దాదాపుగా 50 లక్షల రైతు కుటుంబాలకు పైన, దాదాపుగా 52.38 లక్షల రైతు కుటుంబాలకి, 52.38 లక్షల మంది రైతు కుటుంబాలకి ఇవాళ పెట్టుబడి సాయం అందుతోంది. ఇప్పటివరకు ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి డిబిటీ కింద 20,117.59 కోట్ల రూపాయలు నేరుగా వారి అకౌంట్లో వేశారు. బహుశా నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, ఈ రాష్ట్ర చరిత్ర కాదు, ఈ దేశ చరిత్రలో ఎవరో చెప్పిన దానికన్నా ఎక్కువ మొత్తాన్ని రైతులకు ఇచ్చిన, పెట్టుబడి సాయం ఇచ్చిన నాయకుడు లేనే లేరు. ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మాతో చెప్తూ ఉండేవారు, అర్హత ఉన్న ఒక్క లబ్ధిదారుడు కూడా మిస్ కావడానికి వీల్లేదు, ఇదిగో నాకు అర్హత ఉంది అని అంటే ప్రతి ఒక్కరికి పెట్టుబడి సాయం అందాల్సిందే అని చెప్పారు. ఈ పథకాన్ని రూపకల్పన చేసినప్పుడు ఏ స్థాయిలో సూక్ష్మంగా ఆలోచించామంటే, చివరికి తమలపాకు పండించే రైతు ఉంటే అతను కూడా 10 సెంట్లు భూమి, ఎందుకంటే అది పెట్టుబడి ఎక్కువ అవుతుంది కాబట్టి 10 సెంట్లు భూమి ఉన్న తమలపాకు రైతుకు కూడా పెట్టుబడి సాయాన్ని ఇచ్చాం.
చివరికి సుబాబుల్ లాంటి కలప రకాలని పండిస్తున్న రైతులు కూడా పెట్టుబడి సాయం ఇచ్చారు. ఇది నిజం, ఇది వాస్తవం. ఏ ఒక్కరైతే మొదలలే సుబాబులు, తర్వాత ఈ కలప రకాలు ఉంటాయి మన యూకలిప్టస్, ఇలాంటి వాటిని పండి ఇలాంటి వాటితో